కాబట్టి ప్రజలందరూ కూడా వీళ్ళ కబ్జాలు బీఆర్ఎస్ పార్టీ కబ్జాలు వీళ్ళ అవినీతి అరాచకాలు తట్టుకోలేక భరించలేక ఇలా ప్రజలు కష్టాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ కష్టాలను తీర్చే నాయకుడు వాళ్ళే వాళ్ళకు భరోసా కల్పించే పార్టీ కావాలని చెప్పి ప్రజలు ఎదురుస్తున్న తరంలో వాళ్ళకు ఒక దిక్సూచిగా భారతీయ జనతా పార్టీ మాత్రమే కనబడుతున్నది ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ కరీంనగర్లో గెలుస్తాము కరీంనగర్ పార్లమెంట్లో గెలుస్తాము తెలంగాణ రాష్ట్రంలో గెలుస్తాము ఇక్కడ అధికారంలోకి వచ్చేది ప్రజల ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని ఇలా స్పష్టమవుతుంది అందుకే ఇలా బీఆర్ఎస్ పార్టీ నేను మళ్ళా విజ్ఞప్తి చేస్తున్నా ఎన్నికల కమిషన్కి విజ్ఞప్తి చేస్తున్నా నిష్పక్షపాతంగా నిజాయితీగా నిబద్ధతతో ఎన్నికలు జరిపాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ మళ్ళా స్టార్ట్ చేసిరు ఇలా కొంతమంది అధికారులు ఇలా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు వాహనాలు వాళ్ళ సొంత పైసలు ఉన్నా పట్టుకుంటున్నారు వాహనాలు సీజేస్తున్నారు కేవలం ఇతర పార్టీ నాయకుల వాహనాలు సీజేస్తారు ఇతర పార్టీ నాయకుల పైసలు పాపం పెళ్లి ఖర్చులకో దేనికో దేనికో అవి కూడా పట్టుకుంటున్నారు బెదిరిస్తున్నారు అధికారులను బదిలీ చేసామన్నారు ముఖ్యమైన విషయం ఏంటంటే అధికారులను బదిలీ చేసామన్నారు ఇవాళ సీఎం ఆఫీస్లో కొంతమంది అధికారులు సీఎం ఆఫీస్లో పదవీ విరమణ పొందినటువంటి అధికారులు ఏ విధంగా పనిచేస్తారు ఏ ఎన్నికల నిబంధన పనిచేస్తుంది వాళ్లకు సీఎం ఆఫీస్లో పదవీ విరమణ పొందినటువంటి అధికారులతో రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎంఓ ఎట్లా పనిచేస్తున్నాడు పదవీ విరమణ పొందిన అధికారులు కూడా బదిలీ చేయాలి వాళ్ళు ఉండొచ్చు వాళ్ళు కూడా వాళ్ళు ఉండడం వలన ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ అదో వెహికల్ ఈ వెహికల్ వాళ్ళకి అనుకూలమైనటువంటి అనుకూలమైన వెహికల్స్లో డబ్బులు పంచుతున్నారు కాబట్టి ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలి ప్రజాసంబద్ధంగా జరగాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నది ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించేటువంటి వ్యక్తుల మీద ఎన్నికల కమిషన్ డే కనివేయాలి ఇవాళ దాంతోపాటు అన్ని డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేశారు ఇంటెలిజెన్స్ అధికారం ట్రాన్స్ఫర్ చేయలే ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఇంటెలిజెన్స్ అధికారం ట్రాన్స్ఫర్ చేయలే ఎందుకు చేయరు సీఎం ఆఫీస్లో పదవీ విరమణ పొందిన అధికారులను ఏమంటలేరు ఇంటెలిజెన్స్ అధికారులను ఏమంటలేరు ఎందుకు వాళ్ళ చట్టానికి అతీతులు వాళ్ళేమన్నా ఎందుకు బదిలీ చేస్తలేరు వాళ్ళను కాబట్టి దాన్ని మేము ఫిర్యాదు చేస్తాం రాష్ట్ర పార్టీ నుంచి ఎన్నికల సంఘానికి వదిలిపెట్టే ప్రసక్తే లేదు సర్వేలు తెలుస్తారు కదా సర్వేలు 100 సీట్లు ప్రకటించారు దానిలో లాస్ట్ వరకు నేను చెప్పిన మళ్ళీ ఇప్పుడు కూడా గ్యారంటీ లేదు వాళ్ళకు ఇప్పుడు కూడా గ్యారంటీ లేదు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు వాళ్ళు ఏ సర్వేస్ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నది భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నది మీరు మొన్న మోడీ గారి సభ కానీ పాలమూరులో ఇందూరులో నిన్న ఆదిలాబాద్ సభ కానీ ప్రజలు స్వచ్ఛందంగా తండోపతండాలుగా తరలి వచ్చి మద్దతు తెలిపిన విషయాన్ని ఆలోచించండి వాళ్ళు గిరిజన యూనివర్సిటీ కానీ పసు బోర్డు కానీ ట్రిబ్యునల్ కానీ తెలంగాణ అభివృద్ధికి 9 సంవత్సరాలు 9 లక్షల కోట్ల రూపాయలు నిధులు వెచ్చించిన విషయం కానీ ఇప్పుడు ఇంతమంది చెప్పిన సంక్షేమ పథకాల అమలు విషయంలో కానీ అభివృద్ధి నిధులు కానీ ఇవన్నీ ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇస్తే 5 లక్షల కోట్ల అప్పు 10 లక్షల కోట్లు అవుతుంది కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ఎక్కడి నుంచి నిధులు తీసుకొస్తారో స్పష్టత లేదు కాబట్టి మా బతుకులు బాగుపడాలంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో ఉండే ప్రభుత్వానికి ఇక్కడ అధికారం ఇవ్వాలి డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి నీతివంతమైన ప్రభుత్వం రావాలి అని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టి మీ మ్యానిఫెస్టో అమరవీరుల విగ్రహం దగ్గరకు వచ్చి మీ మ్యానిఫెస్టో గతంలో మీరు బైబుల్ భగవద్గీత
కురాన్ అని చెప్పిరు కదా, ఆడికి వచ్చి మీరు ఏం హామీలు ఇచ్చారు, ఏం హామీలు నెరవేర్చారు, తెలంగాణ ప్రజల కష్టాలను ఏ విధంగా తీరుస్తున్నారు, ఈ అప్పులను ఏ విధంగా తీరుస్తారు, ఎందుకు అప్పులు చేశారు, తెలంగాణ ప్రజల బతుకులు బర్బాద్ ఎందుకవుతున్నాయి, కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం ఏ విధంగా ధనికులవుతున్నారో అమరవీరుల సాక్షిగా వచ్చి చర్చించే దమ్ము మీ దగ్గర ఉందా? మీకు గతంలో మేనిఫెస్టో భగవద్గీత ఖురాన్ బైబుల్ అయితే అని అట్లా భావిస్తే మీరు రమ్మని చెప్పండి, అదే అమరుల విగ్రహం దగ్గర మాటమని చెప్పండి, వట్టి వట్టి పోతుందా పాపం? ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యల పాపం వట్టి పోతుందా? ఇంటర్మీడియట్ విద్యార్థుల పాపం వట్టి పోతుందా? రైతుల ఆత్మహత్యల పాపం వట్టి పోతుందా? ఉద్యోగస్తుల ఆత్మహత్యల పాపాలు వట్టి పోతుందా? కుటుంబాలు కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్న పాపాలు వట్టి పోతాయా? నిరుద్యోగుల ఆత్మహత్యలు వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకున్న పాపం వట్టి పోతుందా? పాపం వట్టి అని పోదు, అది గుర్తుంచుకోవాలి బీఆర్ఎస్ పార్టీలు.